అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. గుర్తుపెట్టుకోండి, నేను కిషోర్ కుమార్. కాగల కార్యం గంధర్వులు నెరవేర్చారు అనేది పాత మాట. ఇప్పుడు దాన్ని కొంచెం మార్చి కాగల కార్యం కర్ణాటక తీర్చేసింది అని చెప్పేసి మనం చెప్పుకునేటటువంటి రోజులు, అలా అనుకునేటటువంటి రోజులు తొందరలోనే రాబోతున్నాయి. ఎస్, ఇప్పటికే చాలామందికి నేను ఏ సబ్జెక్టు గురించి మాట్లాడబోతున్నాను, దేని గురించి విశ్లేషించబోతున్నాను, ఇప్పటికే కొంతవరకు అర్థమై ఉంటుంది, అవగాహనకు వచ్చే ఉంటారు. ఎస్, మీరు అనుకున్నది కర్ణాటక తాజాగా, కర్ణాటక ప్రభుత్వం తాజాగా ఒక కొత్త చట్టాన్ని, ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది. అదేంటో తెలుసా? కర్ణాటకలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ సెక్టార్ ఏదైతే ఉందో, అందుట్లో 75% పైబడినటువంటి ఉద్యోగాలు అచ్చంగా కర్ణాటక వాళ్ళకే ఇవ్వాలి, కన్నడిగులకే ఇవ్వాలి అనేటటువంటి రూల్ని, చట్టాన్ని తాజాగా తీసుకొచ్చింది. ఎక్కడో ఏదో గుర్తొస్తుంది కదా, ఎక్కడో ఏదో ఒక ఫెయిల్యూర్ కాన్సెప్ట్ మీకు గుర్తొస్తుంది కదా. ఇంకెక్కడ, మన ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ. 2019 జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లకే ఇలాంటి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొచ్చారు. ఆ రోజే పెద్ద ఎత్తున ఒక గగ్గోలు కూడా మొదలు. ఇదేంటి, ఎలాంటి స్కిల్స్ లేకపోయినా సరే అచ్చంగా ఆంధ్ర వాళ్ళకే, స్థానికులకే 75% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఏ విధంగా చెప్తారు? సరే, సాధ్యమైనంత వరకు స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం, స్కిల్ లేకపోయినా సరే ఆ కోటా పూర్తి చేయాలంటే మాకెలా సాధ్యం అవుతుందని చెప్పేసి చాలామంది పారిశ్రామికవేత్తలు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి పరిశ్రమల అధిపతులు కూడా ఇదే భావన వ్యక్తం చేస్తూ పెదవిరిచారు. అయితే అది చట్టం వరకే పరిమితమైంది, కానీ ఆ తర్వాత దాని గురించి పట్టించుకున్న దాఖలాలు అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేవు, ఎక్కడ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు కూడా. అది సాధ్యం కాదని చెప్పేసి చట్టం చేసిన వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే ఆ స్థాయిలో స్కిల్ సెట్ లేకపోతే ఎవరూ తీసుకోరు. ఉద్యోగాలు అందాసగాలాగా ఊరికే ఇచ్చే కూర్చోబెట్టి పోషించరు, జీతాలు కూడా ఎవరూ ఇవ్వరు. ఆ స్థాయి ప్రమాణాలు, ఆ స్థాయి నైపుణ్యం ఉంటే ఖచ్చితంగా ఇస్తారు, వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా. కానీ అలా ఉన్నా లేకపోయినా తీసుకోవాలంటే సాధ్యం కాదు. మరి ఈ చట్టం గురించి అడిగిన వాళ్ళు, ప్రశ్నించిన వాళ్ళు, ఇది అమలవుతుందా లేదని తెలుసుకున్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ఎవరు లేరు. అయితే మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకున్నారో, లేదంటే కన్నడ సెంటిమెంట్ అనుకున్నారో, మరొకటి అనుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రయత్నం ఒకటి చేసింది. దానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి క్రైటీరియా ఏంటంటే, మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 50%, నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 75% అచ్చంగా కన్నడిగులకే ఇవ్వాలి. ఇక్కడ కన్నడిగులు అంటే ఎవరు అనేది కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. కన్నడిగులు అంటే ఆ రాష్ట్రంలో పుట్టి పెరగాలట. ఆ రాష్ట్రంలో పుట్టి కనీసం 15 సంవత్సరాలు అక్కడ నివాసం ఉంటే ఆటోమేటిక్గా కన్నడిగులు అయిపోతారు. కన్నడ భాష స్పష్టంగా మాట్లాడాలి. ఒకవేళ రాకపోయినా సరే వాళ్ళు చూపించినటువంటి, వాళ్ళు సర్టిఫై చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో కన్నడ భాష నేర్చుకుని సర్టిఫికెట్ పొంది దాన్ని ప్రామాణికంగా పెట్టాలి. ఎలాగో మిగిలిన పరీక్షలు ఏమన్నా ఉంటే ఉండొచ్చాం, కర్ణాటకలో కన్నడ నేర్చుకున్న దాఖలాలు ఏమన్నా కనిపించకపోతే దాన్ని మాట్లాడేలాగా, లేదంటే అందుట్లో భావ్యక్తీకరణ చేసేలాగా ఏమన్నా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరీక్షలు పెట్టినా సరే పెడతారేమో మనకు తెలియదు. ఇంకా పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఇన్డెప్త్ సమాచారం అయితే తెలియట్లేదు. సో ఇలా కన్నడిగులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి, 75% ఇవ్వాలి, ఇదిగో ఇందుట్లో 75%, ఇందుట్లో 50% అని చెప్పేసి ఇలా ఒక కొత్త చట్టం తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. తాజాగా నాస్కామ్ అనేటటువంటి ఒక సంస్థ అయితే దీని మీద స్పందన వ్యక్తం చేసింది. మేము చాలా డిసప్పాయింట్ అయ్యామని చెప్పేసి. ఏంటి నాస్కామ్ అంటే, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అని చెప్పేసి దాని అబ్రివేషన్ ఏదో ఉంది. అంటే సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, సర్వీసుకు సంబంధించినటువంటి కంపెనీస్ కానివ్వండి, వీటికి సంబంధించి మొత్తానికి దానికి సంబంధించిన అసోసియేషన్ అనమాట. సో ఆల్ ఇండియా స్థాయిలో, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఈ నాస్కామ్ అనేటటువంటి సంస్థ దానికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేసింది. కర్ణాటక తీసుకొచ్చినటువంటి ఈ విధానం పట్ల, ఈ యొక్క చట్టం పట్ల మేము పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం, మేము అసంతృప్తికి గురయ్యామని చెప్పేసి ఒక ట్వీట్ కూడా చేసింది. సో దాన్ని పట్టుకొని ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా ఉపయోగించుకుంటే కర్ణాటకలో చేసినటువంటి ఈ చట్టం అనేది తెలుగు రాష్ట్రాల పాలిట వరమయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి స్పష్టంగా మనం మాట్లాడుకోవచ్చు, విశ్లేషణ కూడా చేయొచ్చు. ఎందుకంటే ఈ ట్వీట్ చేసినటువంటి మరుక్షణమే దీనికి రిప్లై ఇస్తూ, రీట్వీట్ చేస్తూ
నారా లోకేష్ ఒక ట్వీట్ పెట్టారు. కర్ణాటకలో ఉన్నటువంటి చట్టం పట్ల మీకు అసంతృప్తి ఉంటే, మీరు అక్కడ అసంతృప్తికి గురైతే, అక్కడ పరిస్థితులు మీకు వ్యతిరేకంగా మారితే ఆంధ్రప్రదేశ్ మీకు స్వాగతం పలుకుతోంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐటీ సెక్టార్లో కానివ్వండి, ఐటీ సెంటర్స్లో కానివ్వండి, డేటా సెంటర్స్లో కానివ్వండి, మీకు స్వాగతం పలుకుతున్నాం. ఇక్కడ అపారమైన అవకాశాలు ఉన్నాయి, మంచి స్పేస్ మేము ఇస్తాం, మీ కంపెనీ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తాం, 24 గంటల విద్యుత్ మీకు అందుబాటులో ఉంచుతాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సులువుగా ఒక కంపెనీ స్థాపించడానికి అవసరమైనటువంటి అనుమతులు అనేవి సింగిల్ విండో పాలసీ ద్వారానైనా మేము మీకు అందిస్తాం. మీకు రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలుకుతున్నాం. దయచేసి మా దగ్గరకు రండి, ఇక్కడ ఉన్నటువంటి అపారమైన అవకాశాలను వినియోగించుకోండి అని చెప్పేసి వెంటనే క్షణాల్లోనే ఒక ఆపర్చునిటీని అందిపుచ్చుకుంటూ నాస్కామ్ చేసినటువంటి ట్వీట్కి రిప్లై ఇస్తూ ఒక ట్వీట్ పెట్టారు నారా లోకేష్. ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఒక పక్క కర్ణాటకతో పాటుగా మరోపక్క మిగిలిన రాష్ట్రాలు కూడా దాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. అరే, ఒక అంశం తెర మీదకి రాగానే వెంటనే ఆంధ్రప్రదేశ్ బలే పట్టుకుందే, ఐటీ మినిస్టర్ బలే పట్టుకున్నాడని చెప్పేసి ఇది చర్చనీయాంశం అయిపోయింది. ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అయితేనే, ఈ విధంగా కంపెనీలను ఆహ్వానిస్తేనే, పెట్టుబడిదారులకు స్వాగతం పలికితేనే పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, దీన్ని చక్కగా ఒడిసి పట్టుకున్నారు, సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నారని చెప్పేసి ప్రశంసల వర్షం అయితే మరోపక్క కురుస్తోంది. ఖచ్చితంగా కర్ణాటకలో తీసుకొచ్చినటువంటి ఈ పాలసీ ఏదైతే ఉందో, ఇది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ సరిగ్గా ఉపయోగించుకుంటే ఒక వరం కాబోతోంది. ఎందుకంటే కారణాలు కూడా చాలా సుస్పష్టం. కేవలం కన్నడిగులకి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఈ స్థాయిలో ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అందుకే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ముందే మేల్కొన్నారు, ముందే ఆలోచించారు. మేము మా దగ్గర స్కిల్ సెన్సస్ చేపడతాం అని చెప్పేసి ఎన్నికల్లో ప్రకటించారు, అనేక ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పారు. ఇది ఊరికే అన్నటువంటి మాట కాదు. ఒక పరిశ్రమ మన దగ్గరకు రావాలంటే అందులో మెజారిటీ వాటా మన వాళ్లకు ఉద్యోగాలు దక్కాలంటే ఆ స్థాయిలో స్కిల్ ఉండాలి కదా, ఆ స్థాయిలో నైపుణ్యం ఉండాలి కదా. మరి నైపుణ్యం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేయండి అని చెప్పేస్తే ఏ పరిశ్రమనం వస్తుందా, ఏ వ్యాపారవేత్త అయినా ముందుకొస్తాడా, ఏ కంపెనీ అయినా ముందుకొచ్చి తమ కంపెనీని అక్కడ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా? అలా కాకుండా ఇలాంటి నిబంధనలు ఏమి పెట్టకుండా మీరు మా దగ్గర వచ్చి పరిశ్రమ పెట్టండి, పెట్టుబడి పెట్టండి, మీకు కావాల్సిన సాయం చేస్తాం, మీ వ్యాపార అభివృద్ధికి ఇంతకన్నా మంచి డెస్టినేషన్ లేదు అని చెప్పినప్పుడు అందరూ రావడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇక్కడ స్వతహాగా నైపుణ్యవంతులు, నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు దొరికారంటే అది వాళ్ళకి అనుకునేటువంటి వరంగా కూడా ఉంటుంది. ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు, వేరే రాష్ట్రం నుంచో వేరే చోట నుంచో నైపుణ్యం గల వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసుకోవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే స్థానికంగా ఉన్న రాష్ట్రంలోనే ఆ స్థాయిలో నైపుణ్యం కలిగినటువంటి యువత దొరికిందంటే ఎవరైనా సరే కళ్ళకద్దుకుని మరి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొస్తారు. సో ఆ రకంగా ఆలోచించి మన దగ్గర నైపుణ్య స్థాయి ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, నైపుణ్య శిక్షణాభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలనేది ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఆలోచించారు. కాబట్టి అలాంటి కండిషన్స్ ఏమీ పెట్టలేదు. పైగా సహజంగా తెలుగు వాళ్ళు అనేక రాష్ట్రాల్లో ఉన్నారు, అనేక దేశాల్లో ఉన్నారు, అనేక చోట్ల అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ సక్సెస్ఫుల్గా విజయ పతాక ఎగరవేశారు. కాబట్టి నైపుణ్యాలకు కొరత అయితే ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం ఉండదు. అట్ ద సేమ్ టైం ఒక ఉన్నా కానీ ప్రభుత్వమే నైపుణ్య గణన చేసి మన దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఏమేమి అవసరం, ఉన్నవాటికి ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, మెరుగు పెట్టుకోవాలి, లేని దాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలనేటటువంటి దృష్టిలో కూడా ఆలోచించి ఆ రకంగా కూడా అభివృద్ధి సాధించేటటువంటి దిశగా ప్రణాళికలు వేస్తుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో వచ్చేటువంటి పరిశ్రమలకు కూడా ఆ రకమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండకపోవచ్చు. అంటే అన్కండిషనల్గా మీరు రండి, పెట్టుబడులు పెట్టండి, మా దగ్గర ఉన్నటువంటి వృత్తి నిపుణులను తీసుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, ఇక్కడ సరిపోకపోతే మీ ఇష్టం, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే మీరు తెచ్చుకోవచ్చు, మేము అబ్జెక్షన్ పెట్టమనేటటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు కర్ణాటక నుంచి బయటకు రావాలనుకున్న వాళ్ళు, ఆ కండిషన్స్ను భరించలేనటువంటి వాళ్ళు, ఆ కండిషన్స్ పట్ల, ఆ చట్టాల పట్ల విముఖత ఉన్నవాళ్ళు మొదటగా చూసేది ఆంధ్రప్రదేశ్ వైపే. ఎందుకంటే బెంగళూరుకి దగ్గరగా మన ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఉంది. పైగా ఇటు సాఫ్ట్వేర్ పరంగా కానివ్వండి, లేదంటే మిగిలిన సెక్టార్ల పరంగా కానివ్వండి, అటు రాయలసీమ, ఇటు విశాఖపట్నాన్ని ప్రధాన కేంద్రాలుగా చేసుకునేటువంటి ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. కాబట్టి
సో పెద్ద దూరాభారం కూడా కాదు, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం అన్నట్టుగా పారిశ్రామికవేత్తలు కూడా ఆలోచిస్తారు. కాబట్టి అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా రెడ్ కార్పెట్ వేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే స్వాగతం పలుకుతుంది. అక్కడి నుంచి రావాలి అనే ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశే నెక్స్ట్ డెస్టినేషన్ కాబోతోంది. ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలు అందిపుచ్చుకున్నట్లయితే పారిశ్రామిక అభివృద్ధిలోను ఐటీ సెక్టార్లోను గొప్ప భవిష్యత్తు అయితే తెలుగు రాష్ట్రాలు సొంతం చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. సో మరి ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక. నమస్తే.